సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా చేపట్టిన సంఘీభావ యాత్రలో భాగంగా 2వ రోజు వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు చీరాల మండలంలోని దేవి నూతల గవినివారిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ గోళి ఆనందరావు ఉన్నారు. దీంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఒక పని కావాలంటే 10 రకాలుగా తిరుగుతూ ఉండాలి. ఈరోజు అందరూ కూడా ఒకే చోట ఉండడం జరిగింది. అదేవిధంగా ఆర్బీకేలు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండటంతో రైతుల పట్ల, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, యువకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా పనులు తేలికైంది. ఈ ప్రక్రియలో భాగంగా అందరం కూడా మన సచివాలయాల్లో